ఫ్రెండ్స్, ఎండ చేపలు, చింతపండు నానబెట్టాను. వీటితో మనం కూర చేసుకుందాం. కాకరకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు మనం కూర చేసుకుందాం. ఇవి వచ్చి ఎండ చేపలు చిన్న చిన్నవి ఉన్నాయి, వేస్తున్నాను. చింతపండు పులుసు, టమాటాలు అంతా బాగా వాడకండి. ఉత్తాసం కదా మనం కనుక ధనియాల పొడి, కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. కాకరకాయలు కొంచెం పండు పైన అట్టు వేసుకుంటే కూర బాగుంటుంది. ఎండ చేపలు వేస్తున్నాం కదా, బాగా ఇలాంటి పండు కానీ తీసుకొని చేస్తే ఎండ చేప వేస్తే భలే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసి ఘాటు భక్తులు అదరు బాగుంది ఘాటు. దీన్ని బాగా కొద్దిసేపు మిక్స్ చేసి చింతపండు నీళ్ళు మనం క్లీన్ చేసి పెట్టుకుని ఎండి చేపలు వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయ పులుసు, ఎమ్మి కాకరకాయ పులుసు సూపర్గా ఉంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది, టేస్ట్ కూడా సూపర్, అంతే సూపర్. నోరు మూసుకోండి వేసి. అరే